మీకేమైనా అలా అనిపిస్తుందా? అదే నేను కష్టాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటానండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా అందులో కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న ఆనందాలు ఉన్నాయో అన్ని పిక్ చేసుకుంటూ ఉంటాను. ఇట్స్ హ్యాపెన్స్. దిస్ ఇప్పుడు సోల్ వేరే అంటారు, బాడీ వేరే అంటారు. అంటే మన కర్మలు ఏదైతే ఉన్నాయో అవి మన బాడీ ద్వారా అనుభవించాలి. సో నేను అలాగే ఫీల్ అవుతాను. అంతే తప్ప నేను తెలిసి చేసింది కాదు. నేను ఆల్రెడీ టీవీ నైన్ ఎన్టీవీ అని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఎవరైతే మెయిన్ పర్సన్ చనిపోయిన పర్సన్ ఉన్నారో ఆయన కళ్ళారా చూడలేదు, జయరామ్ అనే పర్సన్ని అట్లీస్ట్ ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇట్స్ హ్యాపెండ్. నాకే తెలియకుండా ఒక విపత్తు ఒక జరిగితే నేనే షాకింగ్లో ఉన్నాను. ఇంకా ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు, ఎలా తీసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నేను ఇమాజిన్ చేసుకోలేను. సో అలా ఇన్సిడెంట్ అలా జరిగింది. అంతే తప్ప అందులో ఉన్న 1% కూడా నాకు సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు నేను సినిమా చేశాను, ఒక కలియుగ అనే ఒక ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేశాను. ఆ సినిమా చేస్తున్న టైంలోనే నాకు మొత్తం అంతా అయిపోయినాయి డబ్బులు. మొత్తం ప్రమోషన్ చేయడానికి 25 lakhs కావాలి. నాకు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక అన్న నన్ను రాకేష్ రెడ్డిని పరిచయం చేశాడు. సో ఆ మనీ కోసం ఇప్పుడు నేను 1 month 2 months నుంచి తను అడుగుతూ ఉన్నా, మీరు సినిమా చూశారు బాగుంది ఇస్తా అన్నారు కదా, అలాగా తన్ని ఫాలో చేయడం జరిగింది. కలిసింది కూడా రాకేష్ రెడ్డి అనే పర్సన్ 3 times. 2 times కలిసిన, 3rd time దిస్ సిచ్యువేషన్లో నేనున్నా. సో దట్స్ ఆల్. అంటే ఎవరన్నా కలవాలంటే భయం వేసిందా నెక్స్ట్? అంటే ఎవరు ఎట్లాంటి సర్ప్రైజులు తీసుకొస్తారో తెలియదు. నిజంగా ఆ సర్ప్రైజ్ తీసుకో లైఫ్లో ఎప్పుడైనా సరే కష్టాన్నైనా ఇప్పుడు హ్యాపీనెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో కష్టాన్ని కూడా ఎప్పుడు అలాగే ఫేస్ చేయాలి. మై పాలసీ ఏదైనా ఇప్పుడు ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరేమైనా చెప్పగలిగితే నేను చెప్తా. ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుంది, హౌ టు మీరేమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఇంటర్వ్యూ అవుతుంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్తారో లేదో వెళ్ళేదారో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఇంకా ఎవరిని కలవాల్సి వస్తుంది, ఏం చేయాల్సి వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇంకో 1 hour తర్వాత ఏం చేస్తుంది? సో ఎక్స్పెక్ట్ చేయలేని దానికి మనం ముందే భయపడటం అన్నది ఫూలిష్నెస్ అవుతుంది అని నా ఫీలింగ్. డ్రగ్స్ కేసులో కూడా మిమ్మల్ని ఇరికిచ్చారు. డ్రగ్సా? ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్లీజ్ చెక్ ది నెంబర్ యూ హ్యావ్ డైల్. దయచేసి మీరు అడుగుతున్న పర్సన్ మరొకసారి ఏమండి, నేను సిగరెట్ స్మోకింగ్ కూడా అలవట్లేదు, పాన్స్ గుట్కాలు ఇవన్నీ కూడా ఏం అలవట్లేదు. నేను ఎప్పుడైనా తాగితే ఐఎమ్ డ్రింకింగ్ వైన్ తాగుతా, బియర్ తాగుతా, ఈ హార్డ్ డ్రింక్స్ కూడా అలవట్లేదు. సో అంతే తప్ప ఈ డ్రగ్స్ అన్నది ఐ కాడ్ నా వల్ల అయితే దరిదాపుల్లోకి రాదు. నో నెవర్. సార్ జనరల్గా పింగ్ పాంగ్ సూర్య అంటే ఫుల్ చిల్ ఉంటాడు, మామా మామా అనుకుంటా అంటే చుట్టుపక్కల జనాలు అందరూ ఫ్రెండ్స్ అంటే చిల్ ఉంటాడు, ఇంకా గట్స్ ఎక్కువ, ఏదన్నా మాట్లాడేస్తాడు, ఇంటర్వ్యూ కూడా ఏదైనా క్వశ్చన్ అయ్యండి నేను చెప్పేస్తా అనే అంత గట్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే మాట్లాడడానికి మైక్ పెట్టగానే కొంచెం భయపడుతుంటారు. సో అట్లాంటిది అనేది ఏముండదు మీకు, అంటే చిన్నప్పటి నుంచి అంతేనా మీరు? అవునండి, ధైర్య సాహసాలు నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు ఏమనిపిస్తే అది మాట్లాడతా, నాకు ఏం నచ్చితే అది చేస్తా. సో అంతేకాని ఇప్పుడు నేనంటే మీరు ఇంటర్వ్యూకి దేనికోసం వచ్చారు? నేనంటే ఏంటో తెలుసుకోవడం కోసం, మన ఆడియన్స్కి ఏవిడి ఇలా ఉంటాడు అని ప్రజెంట్ చేయడం కోసమే కదా. నేను ఏదో అన్కంఫర్టబుల్గా మాట్లాడి అది ఆలోచించి మాట్లాడి అది నోట ఇంటర్వ్యూ, నాకేమనిపిస్తే అది మాట్లాడతాను అంతే. సో నాకు నచ్చింది చేస్తాను కాబట్టి వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు, మీరు ఏమన్నా అనుకున్నా ఐ డోంట్ యూ డోంట్ కేర్ ఈ డోంట్ కేర్ అని కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంట ఏమనుకోకండి. సో జనరల్గా అత్తయ్యో మామయ్యో అమ్మో నాన్నో పిన్నయో బాబయ్యో పెడుతుంటారు పేర్లు, మీకు ఏకంగా రాజమౌళి గారే పెట్టారు. మా అదృష్టం అండి అది, మామూలు అదృష్టం కాదు. రాజమౌళి సార్ లాంటి గురువు దొరకడం నిజంగా నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అంతే. దట్స్ ఆల్. అదైతే నేను హార్ట్ఫుల్గా చెప్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.